హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ సడన్ గా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా, సో మేమైతే ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను నెల్లూరుకి రావడానికి రీజన్స్లో ఇది కూడా ఒకటి, లేదంటే మ్యారేజ్ కోసం 1 వీక్ అనుకున్నాను ఫస్ట్ అయితే. బట్ ఇంకా మమ్మీ ఎలాగో వస్తున్నావు కదా, ఇంకా తిరుమల కూడా వెళ్ళేలాగా రమ్మని చెప్పింది. సో అందుకని మేము ముందుగా ఇంకొక వీక్ ఎక్స్టెండ్ చేసుకుని వచ్చేసాము. అండ్ నాన్న అయితే VIP బ్రేక్ దర్శన్కి టికెట్స్ బుక్ చేసి పెట్టున్నారనమాట ఆల్రెడీ. సో ఇంకా నేను ఎలాగో ఈ టైంలో వస్తున్నాను కదా అని ఇంకొక 2-3 డేస్ ముందు వచ్చేసామంటే తిరుమలకి జాయిన్ అయిపోవచ్చు అని వచ్చేసాను. చాలా రోజులు అయిపోయింది తిరుమలకి వెళ్ళి, బిట్టు పుట్టిన తర్వాత ఒక్కసారే వెళ్ళాను అనుకుంటాను, ఇంక తర్వాత వెళ్ళలేదు. దానికి ముందు కూడా చాలా రోజులు అయిపోయింది వెళ్ళి, అంటే నా ప్రెగ్నెన్సీ ఉండింది. సో ఇంకా అలా అలా చాలా రోజులు అయిపోయింది తిరుమలకి వెళ్ళి. అండ్ దట్టు నా ఫేవరెట్ గాడ్ వెంకీజేజీ. వెంకీజేజీ అంటే వెంకటేశ్వర స్వామి, హాస్ని అలాగే అంటుంది చిన్నప్పటి నుంచి. సో ఇంకా మా కూడా అలాగే అలవాటు అయిపోయింది. సో ఇంకా మేము తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. అండ్ హాస్నికి 2 వీక్స్ స్కూల్ పోయింది, ఇంకేం చేయలేము. అడిగారు కదా హాస్నీకి హాలిడేసా అని, హాలిడేస్ కాదు, మేమే స్కూల్కి హాలిడేస్ ఇచ్చేసాము. సో ఇంక మేము తిరుమలకి స్టార్ట్ అయిపోయాము, దారిలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి లగేజ్ చెకింగ్, ఇదంతా స్కాన్ ఉంటుంది కదా, లగేజ్ స్కాన్ ఉంటుంది, మనల్ని సెక్యూరిటీ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆ ప్లేస్ అనమాట అలిపిరి దగ్గర. సో ఇంకా మా లగేజ్ అంతా కింద పెట్టేసి మళ్ళీ అవన్నీ స్కాన్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము తిరుమల ఘాట్ రోడ్ ఎక్కడానికి. అండ్ అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళే దారి, ఆ ఘాట్ రోడ్, ఆ జర్నీ అంటే నాకు ఎంత ఇష్టమో అసలు. చాలా చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు అనమాట, ఎప్పుడు వెళ్ళినా కానీ కార్లోనే వెళ్ళే వాళ్ళమి. సో బాగా అలవాటు అయిపోయిన జర్నీ అండ్ చాలా ఇష్టమైన జర్నీ ఇదైతే. ఎంత బాగుంటుందో అసలు ఘాట్ రోడ్, అండ్ కిందంతా తిరుపతి కనిపిస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో చెట్లు. సో ఎంత బాగుంటుందో, అండ్ కొన్ని దగ్గరలా నడిచి వెళ్ళే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, సూపర్ గా ఉంటుంది. నాకు ఎందుకు తెలీదు, నా ఫేవరెట్ ప్లేస్ అనమాట తిరుమల. నాకు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది, అండ్ ఒక మంచి డివైన్ ఫీలింగ్ ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టమైన ప్లేస్ అండ్ నా ఫేవరెట్ హాలిడే స్పాట్ వచ్చేసి తిరుమల. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాము, కార్లో బాగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అండ్ మేము వెంకటేష్ని కూడా తీసుకెళ్తున్నాము, మా డ్రైవర్ అని చెప్పాను కదా. అండ్ నాన్నకి సాయిరామ్కి హెల్ప్గా ఉంటారు కదా, అందుకని ఇంకా తనను కూడా తీసుకెళ్తున్నాము. అండ్ మేము తిరుమల రీచ్ అయ్యేలోపు మీకు ఒక యమ్మి కర్రీ రెసిపీ చూపిస్తాను. ఇదేంటంటే కాలీఫ్లవర్ అండ్ పచ్చిశనగపప్పు కూర, చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ, అసలు ఆసమ్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, చాలా మందికి మీరు తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా చేస్తాను, మా మమ్మీ ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు మీకు షేర్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఇది నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ కర్రీ అనమాట. సో ఇది చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక 1 అవర్ పాటు. సో ఇంకా నానబెట్టిన దాన్ని నేను ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాను, అంటే మరీ మెత్తగా ఉడికిపోకూడదు, జస్ట్ ఇంక మనం పట్టుకుంటే అది బ్రేక్ అయ్యేలాగా ఉడకాలి, లేదంటే మరీ మ్యాష్ అయిపోతుంది అనమాట శనగపప్పు. మనం ఎలాగో 1 అవర్ పాటు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, జస్ట్ ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట ఆ టైంకి. సో చూసారు కదా ఇలా ఉండాలి, మీకు అర్థమైపోతుంది. చేతో ఇలా పట్టుకున్నామంటే జస్ట్ అలా బ్రేక్ అయ్యేలాగా ఉండాలి. సో ఇలా అన్నమాట. అండ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను, అండ్ కొంచెం టొమాటోస్ కూడా వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది అనమాట, ఒక చిన్న మీడియం సైజ్ టొమాటో సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకున్నామంటే బాగా కుక్ అయిపోతుంది, త్వరగా కుక్ అయిపోతుంది. కాలీఫ్లవర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సో చూసారా ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోతుందో. అండ్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం తడకా వేసుకోవాలి దీనికి, తిరుగుమత వేసుకోవాలి. అండ్ కాలీఫ్లవర్ను కూడా మనం ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు, లేదంటే చాలా సాఫ్ట్గా అయిపోయి మనకి షేప్ కూడా ఉండదన్నమాట, ఊడిపోతుంది అండ్ మెత్తగా అయిపోతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. అండ్ ఇప్పుడు తిరుగుమత కోసం ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి, అందులో
దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగుమతిలో మనం ఆనియన్స్ వేసుకున్నప్పుడు అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మన కూరకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాన్ని మిక్సీలో వేసేసుకుని పొడిలాగా చేసుకుని వేసేసుకోవచ్చు. నా దగ్గర కోకోనట్ పౌడర్ రెడీగా ఉంటుంది కాబట్టి అది వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకొని ఈ తిరగమతులంతా తీసుకుని కర్రీలో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఈ కొబ్బరి పొడి లాస్ట్లో వేయడం వల్ల మన కూరకి థిక్నెస్ కూడా వస్తుంది అనమాట. అలానే ఎక్కువ కొబ్బరి కూడా వేసుకోకూడదు, మరి మసాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో పర్ఫెక్ట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఒక 10 మినిట్స్ పాటు అలా మూత పెట్టేసుకున్నామంటే కొబ్బరిలో ఉండే రా స్మెల్ అంతా పోయి నీట్గా కుక్ అయిపోతుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఫైనల్గా మనం చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి కర్రీస్కి. సో కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే మన యమ్మీ యమ్మీ పచ్చిశనగపప్పు అండ్ కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి చపాతీలోకి రెండింటికి సూపర్గా ఉంటుంది. అండ్ ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అండ్ మేమైతే తిరుమల రీచ్ అయిపోయాము. మేము VIP బ్రేక్ దర్శన్ బుక్ చేసుకున్నాం కదా, సో దానికి మనకి రూమ్ కూడా ఇస్తారనమాట. సో మాకు కౌస్తుభంలో ఇచ్చారు రూమ్. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, బట్ బెడ్ ఒక్కటే కొంచెం చిన్నగా ఉంది, బట్ అడ్జస్ట్ అయిపోవచ్చు, ఏం కాదు. అండ్ తిరుమల కానీ ఇంకేదైనా హోటల్కి మేము రాగానే చేసే పని ఏంటి అంటే ఈ బెడ్షీట్ చేంజ్ చేసుకోవడం. ఎందుకో మరి అంతగా నచ్చదు. మేము ఇంటి దగ్గర నుంచే బెడ్షీట్ తెచ్చుకుంటాము, అంటే పరుచుకోవడానికి బెడ్ మీద ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకుంటాం అనమాట. ఇంకా నార్మల్గా 5-స్టార్ హోటల్స్ అలాంటి వాటికైతే మార్చుకోనక్కర్లేదు, ఎందుకంటే అక్కడ చాలా నీట్గా ఉంటాయి బెడ్షీట్స్. సో అక్కడ మార్చుకోము. ఇంకా ఇలాంటి ప్లేసెస్ కానీ పిలిగ్రిమ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం ష్యూర్గా బెడ్షీట్ చేంజ్ చేసుకుంటాము. మాకు అలా అలవాటు అయిపోయింది. ఎక్కడికి వచ్చిందా బిట్టు? అనుకుందా మళ్ళీ అను. ఆహా ఏం బిట్టు, సామజవరగమనా అన్నాడు ఫస్ట్. ఏమైపోయావే నువ్వు పాడు, ఏమైపోయావే? నీతో చెప్పు, ఉండిపోరాదే బాడైతే, ఉండిపోరాదే బాడు, ఉండిపోరాదే, ఉండిపోరాదే. తర్వాత నీదేలే వాడమ్మా, హత్తుకోరాదే. నువ్వు బాడు బిట్టు. చూసారు కదా బిట్టు ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నాడో అండ్ ఎన్ని పాటలు పాడుతున్నాడో తెలుసా అసలు. బట్ నేను కెమెరా అలా ఆన్ చేసి పాట పాడు బిట్టు అంటే మాత్రం అస్సలు పాడాడు. ఇంకా అలాగే నన్ను చూస్తూ ఉంటాడు. అదేంటో మరి, అప్పుడు దాకా పాడుతూ ఉంటాడు కదా. నేను మీతో షేర్ చేద్దాము అని వీడియో స్టార్ట్ చేశానంటే చాలు, ఇంక అక్కడ ఆపేస్తాడు. సో ఇక నేను సీక్రెట్ గా రికార్డ్ చేశాను అనమాట అప్పుడప్పుడు. సో ఇంక మేము అందరం ఫ్రెష్ అయిపోయి లంచ్ చేద్దామని వచ్చేసాము. పిల్లలు చూసారా, ఇక్కడ దేవుడి దగ్గర బొట్లు పెట్టుకుని దండం పెట్టుకుంటూ ఉన్నారు భక్తులు. సో ఇంకా మేము మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. బిట్టుకి అయితే నేను కర్డ్ రైస్ తీసుకొని వచ్చాను. అంటే ఒక్కరోజైనా ఇంట్లో ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది కదా అని ఇంటి దగ్గర నుంచే కర్డ్ రైస్ కలుపుకొచ్చేసాము. నిర్వాణ్కి బిట్టుకి అది పెట్టేస్తాము, ఎందుకంటే ఇక్కడ బయట హోటల్స్లో రైస్ చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ ఇంకా అలాంటివి పెట్టామంటే వాళ్ళకి కడుపు నొప్పి, ఇంకా మోషన్స్ అట్లాంటివి అవుతాయి కదా. అట్లీస్ట్ ఒక్కరోజైనా మనం అలా పెట్టుకున్నట్టు ఉంటుంది మన ఫుడ్ అని నేను ష్యూర్గా తీసుకొని వస్తాను ఎవ్రీ టైం అంతే. సో ఒకసారి నా అలాగా తెచ్చుకుంటాను నేను ఇంటి దగ్గర నుంచి. అండ్ చూసారా పాపం నిశాంత్ కూడా టయర్డ్ అయిపోయాడు, కూర్చొని కూర్చొని
జర్నీ చేసి వచ్చాడు కదా. సో ఇంకా పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారు, ఇంకా లంచ్ పెట్టేసి కాసేపు అలాగా రూమ్ లో పడుకోబెడదాము అనుకున్నాము. సో మేము ఆర్డర్ చేసుకున్న మీల్స్ అయితే వచ్చేసింది. ఇది మేము ఆర్డర్ చేసుకుంది వెజిటేరియన్ థాలీ అన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి అండ్ పూరి ఉంది, రైస్ కూడా ఉంటుంది. తర్వాత అన్లిమిటెడ్ థాలీ ఇది. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బట్ టేస్ట్ నాకు అంతగా నచ్చలేదు. ఎందుకో మరి దేంట్లో ఉప్పు కానీ కారం కానీ అంత అనిపించలేదు, నాకేమంత నచ్చలేదు. పూరి ఒక్కటే బాగుంది, ఇంకా కర్రీస్ అన్ని యావరేజ్ గా ఉన్నాయి. సో ఇంకా పిల్లలకి మేము లంచ్ పెట్టేస్తున్నాము అండ్ మేము కూడా తినేస్తున్నాము. అండ్ హాసినికి మా మమ్మీ దగ్గర కూర్చోవాలంటే చాలా ఇష్టం. హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంతే అనమాట, ఎక్కడ హోటల్కి వెళ్ళినా కూడా హాసిని వెళ్ళి వెంటనే అమ్మ పక్కన కూర్చునేస్తుంది. సో మమ్మీ తినిపిస్తుంది తనకి ఏం కావాలో, ఎందుకంటే హాసినికి ఒక ఫుల్ తాలి వేస్ట్ అయిపోతుంది, తను చాలా కొంచెం రైస్ తింటుంది. అందుకని ఇంకా ఆ మమ్మీ దగ్గర షేర్ చేసుకుంటుంది. అండ్ లంచ్ చేసేసి కాసేపు అలా పడుకుందాము అనుకున్నాము బట్ మళ్ళీ ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాము, శ్రీవారి పాదాలు ఉంటుంది కదా అక్కడికి వచ్చాము. ఇది మా ఫేవరెట్ ప్లేస్ తిరుమలలో. ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి మాత్రం షూర్గా వెళ్తాము. ఇంకా మిగతా ప్లేసెస్ చూసినా చూడకపోయినా కూడా ఇక్కడికి మాత్రం వస్తాము, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అలా మెట్లెక్కి పైకి వెళ్ళి ఆ క్లైమేట్ అలా ఎంజాయ్ చేసి దేవుడి పాదాలకి దండం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు. సో ఇంకా మాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఈ ప్లేస్కి రావడం. బట్ ఫస్ట్లో అయితే ఇన్ని షాప్స్ లేవు చూసారా, ఇప్పుడైతే ఆ పాదాలకు వెళ్ళే మెట్లు కూడా కనిపించట్లేదు, అంతగా కవర్ అయిపోయింది. నేను వచ్చి చాలా రోజులు అయిందని చెప్పాను కదా, నాకు చూడగానే చాలా షాకింగ్గా అనిపించింది అనమాట. ఇన్ని షాప్స్ అయితే అస్సలు లేవు ఇక్కడ, బట్ ఇప్పుడు మాత్రం చాలా రష్ అయిపోయింది. అండ్ వచ్చిన జనాలందరూ ష్యూర్గా ఇక్కడికి కూడా వెళ్తున్నారు, అంతకుముందు అంతా వెళ్ళే వాళ్ళు కాదనమాట. శిలాతోరణం, పాప వినాశనం అక్కడికి వెళ్ళే వాళ్ళు ఆకర్షకంగా అక్కడికి, బట్ ఇక్కడికి కూడా అందరూ వస్తున్నారు. ఇప్పుడు మేము మెట్లెక్కి పాదాల దగ్గరికి వెళ్తున్నాము, మమ్మీ వాళ్ళు రాలేదు. సో ఇంకా నేను సౌజన్య హాసిని కలిసి వెళ్తున్నాము, మమ్మీ నాన్న కలిసి పిల్లల్ని చూసుకుంటున్నారు అక్కడ. లేదంటే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అండ్ దట్టో జర్నీ చేసి వచ్చాము కదా, చాలా టైర్డ్గా అనిపించింది మమ్మీకి కూడా. సో ఇంకా అందుకని పిల్లల్ని అక్కడ పెట్టేసి మేము ముగ్గురు మాత్రమే వచ్చాము. అసలు ఎంత బాగుందో కదా ఇక్కడ చూసారా, క్లైమేట్ సూపర్గా ఉంటుంది. అండ్ మంచు కాలం చలికాలంలో ఇక్కడికి వచ్చామంటే మన పైనుంచే మేఘాలు వెళ్తాయన్నమాట, అంత బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ అయితే, సూపర్ గా ఉంటుంది. అండ్ పైనుంచి తిరుమల టెంపుల్ కూడా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఆ వ్యూ అయితే. అండ్ ఇప్పుడు బాగా చెట్లు కూడా పెరిగిపోయాయి, సరిగ్గా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ చూసారా పాదాలకి అలా బాక్స్ లాగా పెట్టేశారు, ట్రాన్స్పరెంట్ బాక్స్ లాగా, ఎందుకంటే ఎక్కువ రష్ అయిపోయారు కదా, ఇంకా అందరూ టచ్ చేస్తూనే ఉంటారు. సో అందుకని ఇలా బాక్స్ లాగా పెట్టేశారు. మేము ఫస్ట్లో వచ్చినప్పుడైతే బాక్స్ లేదు, డైరెక్ట్గా పాదాలే ఉండేవి. సో అప్పుడు మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము పాదాల దగ్గర, అవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా కుదిరితే నేను షేర్ చేస్తాను మీ అందరితోటి. అండ్ ఇక్కడ చూస్తారా ఇలాంటి ఉడతలు ఉన్నాయన్నమాట, ఇక్కడ ఒక రెడ్ కలర్ ఉడతలు చాలా పెద్ద పెద్దవి, సూపర్గా ఉన్నాయి అవి అయితే, అందరితో భలే ఆడుకుంటున్నాయి. అంటే మనం ఏదైనా ఫుడ్ ఇచ్చినా అవి తీసుకొని పైకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట, చాలా కామెడీగా చాలా ఫనీగా అనిపించింది వాటితోటి. అండ్ ఇక్కడ వచ్చిన జనాలందరూ ఇంకా వాటికి ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు, ఇంకా అవి తీసుకొని తింటూ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ కాసేపు అలా కూర్చుని టైం స్పెండ్ చేసాము నేను, హాసిని, ఇంకా సౌజన్య. సో కాసేపు అలా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. సో ఇంక మళ్ళీ కిందకి వచ్చేస్తున్నాము. ఇక్కడ చూసారా పాప అందరూ ఎంత టైర్డ్ అయిపోయారో, మా నాన్నకి పాప నిద్ర కూడా వచ్చేసింది, ఇంకా మార్నింగ్ లేచాం కదా, ఇంకా బాగా టైర్డ్ అయిపోయారు, కాసేపు అలా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ పడుకొని. అండ్ ఈ పిల్లలకి మాత్రం అస్సలు అలుపు రాదు చూసారా, బిట్టు అయితే ఆడుతూనే ఉన్నాడు. మేము రూమ్ తీసుకున్నాం కదా కౌస్తుభంలో, అక్కడ కింద ఒక షాప్ లాగా పెట్టున్నారనమాట, అక్కడ ఆ కారు కొనుక్కున్నాడు, ఇంకా దాంతో ఆడుతూనే ఉన్నాడు, ఇంకా వాడితో పాటు తెచ్చుకుంటున్నాడు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కారుని మాత్రం అస్సలు వదలట్లేదు. అండ్ తర్వాత మేము శిలాతోరణంకి వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది నాకు ఇక్కడ అయితే. అండ్ చాలా మంచి గార్డెన్ కూడా ఉంటుంది, పార్క్ ఉంటుంది అండ్ బర్డ్స్ కూడా ఉంటాయి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో ఇంకా అవన్నీ చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాము.
చూసారా మా నాన్న ఎక్కడ ఉంటే పిల్లలంతా అక్కడే ఉంటారు. నేను మీకు ప్రతి వ్లాగ్ లో చెప్తూ ఉంటాను కదా మా పిల్లలందరికీ మా నాన్న ఉంటే చాలు అని. సో ఇలాగే ఉంటుంది ఎప్పుడు అంతే, మా నాన్న ఎట్టిపోతే ఇంక వాళ్ళందరూ అలాగే వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే మేము మా చెల్లెల్ని నందుని బాగా మిస్ అయ్యాము. హాస్ని అయితే అడుగుతూనే ఉండింది మమ్మీ నందు కూడా ఉంటే బాగుండేది కదా అని. సో ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, పాప నందు ఒకటే మిస్ అయిపోయాడు. Sun, searching for a longer day. సో ఇదే శిలా తోరణం అంటే హాస్నికి మా మమ్మీ అన్ని క్లియర్ గా చూపిస్తూ చెప్తూ ఉందన్నమాట. అంటే అది అలాగే నాచురల్ గా ఫామ్ అయింది, ఏ సపోర్ట్ లేకుండా ఇలా కొండలు అన్ని కలిసిలా తోరణం లాగా ఉన్నాయని చెప్తుంది అన్నమాట. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది శిలా తోరణం చాలా ఫేమస్ కదా తిరుమలలో, బట్ ఎవరైనా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్తే కనుక తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా బర్డ్స్ కూడా ఉంటాయి, పీకాక్స్, లవ్ బర్డ్స్, పీజియన్స్, సో అలాంటివి చాలా ఉంటాయి. ఇంకా మా హాస్నికి అయితే చెప్పనక్కర్లేదు, వాటికి ఏదో ఒకటి అలా వేస్తూ తినిపిస్తూ ఉండాలంటే చాలా ఇష్టము. సో ఇంకా అందుకని బొరుగులు ఉన్నాయన్నమాట, ఇంకా అవి వేస్తూ ఉన్నాము. యాక్చువల్గా బొరుగులు తిందామని పైన కొనుక్కున్నాము, బొరుగులు మిక్చర్ లాగా చేస్తారు కదా అది కొనుక్కున్నాము. ఇంకా లాస్ట్లో కొంచెం మిగిలి ఉండింది, ఇంకా అవి వేస్తూ ఉన్నారు. ఇలాంటివి చేయడం ఎంత ఇష్టమో అలాగే భయం కూడా, చూసారా ఇంకా మా నాన్న వేస్తూ ఉంటే చూస్తూ ఉంది. సో ఇంకా అలా అలా కాసేపు అలవాటు అయిన తర్వాత తను స్టార్ట్ చేస్తుంది. పీకాక్స్ అయితే వాటికి చాలా నచ్చాయి ఈ బొరుగులు అయితే. హాస్ని అయితే పాపం తను తినకుండా అన్ని వాటికి వేసేసింది. అండ్ ఇంకా అవి అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ వెళ్ళి పక్కన ఇంకొక దగ్గరికి వెళ్ళి బొరుగులు కొనుక్కొని వచ్చి మరీ వేసింది. సో అంత ఇష్టం అనమాట, పిల్లలు అంతే కదా వాటితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనకి ఇంట్లో ఇలాంటివన్నీ ఉండవు, చాలా రేర్గా చూస్తూ ఉంటారు పిల్లలు ఇలాగ జూకి వచ్చినప్పుడు, పార్క్కి వచ్చినప్పుడు. సో ఇంకా అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ పిల్లలందరూ, వాటితో బాగా ఆడుకున్నారు. బట్ బిట్టు మాత్రం ఈ కార్ను వదలట్లే, చూసారా? సో ఇంకా కార్తోనే తిరుగుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళా కూడా. స్క్విరెల్ స్క్విరెల్ ఇద్దా ఇక్కడ అద్ద ఎదురుగా ఏ ఎగ్ అండ్ తర్వాత మళ్ళీ మేము రూమ్కి వచ్చేసాము. అండ్ మేము తిరుమలకి రావడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట, నిశాంత్కి నిర్వాణ్కి వెంట్రుకలు ఇవ్వడానికి. ఎందుకంటే నిర్వాణ్కి ఒక్కసారి గుండు చేయించాము, అంటే పుట్టి వెంట్రుకలు ఇస్తాం కదా, అప్పుడే వచ్చాము తిరుమలకి. అండ్ తర్వాత మళ్ళీ చేయించలేదు, అందుకని ఇంకొకసారి కూడా ఇద్దాము అని వచ్చేసాము అన్నమాట. సో ఇంకా నిర్వాణ్కి ఎలాగో ఇస్తున్నాం కదా అని నిశాంత్కి కూడా ఇచ్చేస్తున్నాము హెయిర్. వాళ్ళకి క్రాఫ్ట్ చేయించి కూడా చాలా రోజులు అయిపోయింది, అంటే తిరుమలకి వెళ్తున్నాము అని హెయిర్ కట్ కూడా చేయించలేదు, అందుకే ఫుల్గా పెరిగిపోయింది. అందుకనే అన్నమాట నిర్వాణ్కి మేము రెండు పిలికలు వేసి అలా అమ్మాయిలాగా రెడీ చేసింది కూడా ఇందుకే.
అంటే ఎలాగో ఇంకా గుండు చేయించేస్తున్నాం కదా, మళ్ళీ ఇంత ఫుల్గా హెయిర్ పెంచాం కదా, అందుకని అలా ఒకసారి ఫోటో తీసేసుకుందాం అంటే గుర్తుగా ఉంటుంది అని అలా చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట, ఆయన చెప్పారు ఫొటోస్ వీడియోస్ తీయద్దమ్మా అని. బట్ అంతకు ముందైతే మేము బిట్టుకు చేయించినప్పుడు మేము ఫుల్గా వీడియో తీసుకున్నాము, అప్పుడు ఎవరు అంత చెప్పలేదు. బట్ మేబీ రూల్స్ ఏమైనా మారిపోయినాయేమో, అందుకని నేను కొంచెం కొంచెమే రికార్డ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మేము రూమ్కి వచ్చేసాము, పిల్లలకి స్నానం చేయించేసి అలా ఫ్రెష్ అయిపోయాము. పెద్ద గుండు ఒక చుట్టుకో ఉన్నాడు దాంట్లో. అన్నయ్య లే అని చెప్పు. ఓకే బిట్టు, ఓకే బిట్టు. ఏం కావాలి? ఓకే నువ్వు అత్తయ్యో, మళ్ళీ చెప్పు ఎవరు ఎవరు? అబ్బో మళ్ళీ ఏమన్నా సినిమా పేరు పెట్టుకోవచ్చు, నేను అత్తయ్య కదా. మళ్ళీ అన్ని నీ గుండు బుజ్జిగుండు చిట్టి గుండు చిట్టి చిట్టి గుండు ఎవరిది, చిన్ని గుండు ఎవరిది, చిన్ని గుండు ఉంది ముద్దు పెడతా అత్తకి. ఇక్కడ ఇక్కడ చూడు, చూసారు కదా నిర్వాణ్ మాటలు. ఇప్పుడు నేను బిట్టు మాటలే వినిపిస్తాను కదా, అందుకని నిర్వాణ్ మాటలు కూడా మీతో షేర్ చేస్తున్నాను. చాలా క్యూట్ గా మాట్లాడతాడు. అండ్ తర్వాత మేము డిన్నర్ చేయడానికి హోటల్కి వచ్చేసాము. బిట్టు చూసారా ఎంత టైర్డ్ అయిపోయాడో పాపం, అలా కూర్చోబెడితే నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా కాసేపు అలా కళ్ళు తెరుస్తాడు, అందరిని చూస్తాడు, మళ్ళీ అలా తూగి తూగి మళ్ళీ పడిపోతూ ఉన్నాడు. పాపం చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇంకా కాసేపు అలా కూర్చోబెట్టి ఇంకా నేను పడుకోబెట్టేశాను బిట్టుని. సో ఇంకా మా డిన్నర్ కూడా అయిపోయింది ఇక్కడే. సో ఈ రోజు అయితే అంతే అనమాట. ఇంకా పక్క రోజు దర్శనం అనమాట మాకు 7:00 మార్నింగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మేము రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది. కరెక్ట్గా సరిపోయింది అనమాట, ఇంకా నాకు షూట్ చేయడం కుదరలేదు. అండ్ ఇంకా దర్శనం అంటే తెలిసిందే కదా, చాలా దూరం నుంచే మనకి ఫోన్స్ కెమెరాస్ అని నాట్ అలౌడ్. సో ఇంకా మేము ఫోన్ అన్ని కార్లో పెట్టేసి వెళ్ళిపోయాము, అందుకే ఏమీ షూట్ చేయలేదు. అండ్ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడితో నా బ్లాగ్ ఎంటర్ చేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.